ద్వాదశ రాశుల్లో మనం ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది, ఏ విషయంలో బాగుంది, ఏ విషయంలో బాగలేదో చూద్దాం. ధనుసు రాశి వారికి మెయిన్గా రాశిలోనే గురుకేతులు ఉన్నారు. కాబట్టి ఆయుష్ సంబంధించినంత వరకు కూడా అనారోగ్య సమస్యలు అయితే పెద్దగా ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్ అయితే ఏమీ కనపడలేదు. అంటే ఆరోగ్య విషయంలో పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ధనుసు రాశి వారికి లేవు. జాగ్రత్తల్లో ఉంటే ఉండండి, కానీ బట్ మీ జాతక ప్రకారం ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. తర్వాత కేతువు అనేది రాశిలో ఉండడం వల్ల పిచ్చి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంటే నిర్ణయాల విషయంలో కొంత డిస్టర్బెన్స్, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకునే అవకాశం కలిగి ఉంటారు. ఆ నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం కలిగి ఉంటాయి. అంటే మీ నిర్ణయాలు ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో ఆ నిర్ణయాలతో మీరు ఇబ్బంది పడడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తర్వాత ఈ రాశి వారికి మెయిన్గా సంబంధించినంత వరకు కూడా అష్టమాధిపతి బాగా ఉన్నా కూడా పిచ్చి పిచ్చి నిర్ణయాలతో కొంత మాట కాయాల్సి వస్తుంది, అంటే మాట ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పచ్చు. తర్వాత ఈ రాశి వారికి మెయిన్గా వృత్తిపర విషయాల్లో కొత్త ఆలోచనలు కానీ కొత్త విషయాలు కానీ చేసుకుంటే మంచిది. అంటే ఫైనాన్షియల్గా మీరు పెంచుదాం డబ్బు విషయంలో అనుకూలంగా చేద్దాం అంటే మాత్రం ఫైనాన్షియల్గా మంచి రేజింగ్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఫైనాన్షియల్గా సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఫైనాన్షియల్గా మంచి డెవలప్మెంట్ ఉందని చెప్పొచ్చు. తర్వాత శని ద్వితీయలో ఉన్నాడు, అంటే ధనానికి సంబంధించినంత వరకు కూడా వ్యాపార పరంగా మీరు కొంత ప్రయత్నాలు చేద్దాం, ఇంకోటి చేద్దాం అనుకుంటే మాత్రం కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఆ ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా వారి ఇన్కమ్ ప్రకారంగా ఏదన్నా చేద్దాం చూద్దాం అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని చేసుకోండి. స్త్రీలకైతే మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఈ రాశి వారికి పెళ్లి కానీ ఎవరైతే ఉన్నారో పెళ్లి కాని వారికి పెళ్ళి అయ్యే అవకాశం కలిగి ఉంటారు. పెళ్లి విషయంలో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి వివాహ సంబంధించిన విషయాల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. వివాహ పరంగా మంచి డెవలప్మెంట్, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ఈ రాశి వారికి మెయిన్గా స్థిరాస్తుల విషయంలో ఇప్పుడు దాకా కూడా పాట పట్టింపులు ఉండి అది ఉండి ఇది ఉండి కరెక్ట్గా చేయలేకపోతున్నాం సార్ అనుకుంటే మాత్రం స్థిరాస్తుల విషయంలో ప్రయత్నించండి. స్థిరాస్తులు మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. స్థిరాస్తుల ప్రయత్నాల్లో కొంత డెవలప్మెంట్ ఉండడానికి కూడా అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ రాశి వారికి మెయిన్గా వివాహ ప్రయత్నాల్లో దోషాలు ఉండి ఆగిపోతున్న వారు ఎవరైతే ఉన్నారో రేపు 4వ తారీఖు నుంచి ప్రయత్నించండి అమ్మా. చాలా బాగా వివాహ ప్రయత్నాలు అవుతాయి. వివాహం పరంగా కూడా మీరు అనుకున్న వ్యక్తితో వివాహం అవడానికి అవకాశం కలిగి ఉంటారు. వివాహ ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి వివాహ పరంగా ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. కొంత డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి వివాహ ప్రయత్నాలు సక్సెస్గా చేసుకోండి అని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.